ఏవిఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం. టీయుడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య. సోషల్ మీడియాను నియంత్రించేందుకు జిల్లాలో 8 ప్రత్యేక టీములు నిరంతరం పనిచేస్తున్నాయి. రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. ఇండోనేషియాకు చెందిన ఎయిర్ బోయింగ్ 737 శ్రీ విజయ విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడి. మెదక్లో కలకలం, 5 నెమళ్ళ మృతి. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పాత్రికేయుల స్థాయి సమావేశంలో సూరారం అంబేద్కర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సోమయ్య మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు తగిన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పలుమార్లు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రతి జర్నలిస్టుకు ఇల్లు లేదా ఇంటి స్థలం, హెల్త్ కార్డ్, బస్ పాస్, అక్రిడేషన్ కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు 30% జర్నలిస్టులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం అధ్యయనం చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం ధైర్యంగా ముందుకు సాగుతోందన్నారు. కుత్బుల్లాపూర్లో అనేక మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారని, నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందని పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం ఫెడరేషన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గడమీద అశోక్, ప్రధాన కార్యదర్శిగా సురేష్ గౌడ్, కోశాధికారిగా రమేష్లతో పాటుగా పలువురు ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా కోశాధికారి కళ్యాణ్, కూకట్పల్లి అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ అంటే నాకు అవినాభ సంబంధం ఉంది. ఇక్కడ ఇప్పుడు కాదు, యాక్చువల్గా 89 నుంచి అనుకుంటా, 89-90 నుంచి. ముందుగానే నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రకటించే ముందు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఎవరికీ భయపడకుండా సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళి మన హక్కుల కోసం పోరాటం చేస్తారని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం. ఒక ఉద్యమం, ఎందుకంటే చాలా కాలం 1 ఇయర్ దాదాపు నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా గడ్డ మీద అశోక్, ప్రజాపక్షం పత్రిక అశోక్ గారు, ప్రజాపక్షం అట్లాగే ప్రధాన కార్యదర్శిగా సురేష్ సాక్షి, అట్లాగే ఉపాధ్యక్షులుగా 6 మెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు, ఆ ఉపాధ్యక్షులుగా మహేందర్ రెడ్డి సాక్షి, తర్వాత ఇంకొక ఉపాధ్యక్షులుగా లక్ష్మి సాక్షిత, తర్వాత ఇంకో వైస్ ప్రెసిడెంట్ రమేష్ ధ్వని పత్రిక, అట్లాగే 4వ ఉపాధ్యక్షులు గ్రంథాలు జనం సాక్షి, తర్వాత సహాయ కార్యదర్శులు లక్ష్మణ్ వార్త. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే 7000కు పైబడినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించిందని, వారిని కేసీఆర్ తిరిగి ఆదుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్వి అధ్యక్షుడు రాంబాబు యాదవ్ పాల్గొన్నారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు దారి తప్పడం వల్లే వారికి కష్టాలు వచ్చాయని, సరిగ్గా పనిచేయటం లేదని, వారి వల్లే విధులను కోల్పోవలసి వచ్చిందని, తిరిగి కేసీఆర్ వీరిని ఆదుకుంటారని
వీరందరికీ ఉద్యోగ భద్రత టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి 1100 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మీరు ఎక్కడ కూడా బయట ప్రతినిధులు వచ్చి వారి విలువైన సమయాన్ని కూడా మా కోసం మా సమావేశంలో ప్రత్యక్షంగా అన్ని విషయాలు గౌరవ పెద్దలు తెలియపరచిందని మీ అందరికీ విజ్ఞప్తి. దయచేసి ఎవరు డిస్టర్బ్ అవ్వకండి. దయచేసి ఒక 2 నిమిషాలు స్కీములు 75 వచ్చేసాయి, మిగతా వాటి రద్దు చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు 7500 మంది ఈరోజు మాకు పని లేదు, పనిలో నుంచి తొలగించారు. మమ్మల్ని తిరిగి ఆ పనిలోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఇలా భువనగిరిలో ఇలా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. టీఆర్ఎస్ కార్మిక విభాగ రాష్ట్ర అధ్యక్షుడి సమావేశానికి హాజరయ్యాను. గతంలో కొన్ని సంఘాలు కొంత తొందరపాటుతోటి ప్రభుత్వం చెబుతున్న విషయాలని గమనంలోకి తీసుకోకుండా సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఆ సమ్మె కాలం తర్వాత కరోనా రావడం, వారందరూ అదే రకంగా ఇప్పటికీ కూడా తిరిగి పనిలోకి రాకుండా ఉన్న పరిస్థితి ఉన్నారు. తిరిగి వాళ్ళు తమ పనులలోకి వస్తున్న సమయంలో ప్రభుత్వం మీరే బయటకు వెళ్ళారు కదా అని చెప్పేసేసి వారిని నేటి వరకు కూడా తిరిగి తీసుకోవడానికి చాలా సిద్ధపడలేదు. అందుకనే మా ఉద్యోగాలు పోయినాయని చెప్పేసి ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ పనులు చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రభుత్వం విధానాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో వాళ్ళు భాగం అవుతాం అనుకున్నారు. అందుకని నేను టీఆర్ఎస్ కార్మిక విభాగంగా కూడా ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి పనిలోకి తీసుకునేటట్టుగా వారికి విజ్ఞప్తి చేసి వారి పనిలో ఎక్కేటట్టుగా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజల మధ్య మత ప్రాతిపదికన విద్వేషాలు రచ్చగొట్టాలని కొందరు చూస్తున్నారని, ప్రజలకి మనవి సోషల్ మీడియాలో వచ్చే రచ్చగొట్టే పోస్టుల గురించి జాగ్రత్తగా ఉండాలి, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరిగితే ఉపేక్షించేది లేదు, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు వాస్తవాలు చూసుకుని రీపోస్ట్ చేయండి, జిల్లాలో మారుమూల దేవాలయాల రక్షణ కోసం జియో ట్యాగింగ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నాం, సోషల్ మీడియాను నియంత్రించేందుకు జిల్లాలో 8 ప్రత్యేక టీంలు నిరంతరం పనిచేస్తున్నాయని రూరల్ ఎస్పీ విశాల్ గుని అన్నారు. అండ్ మీడియా ఫ్రెండ్స్, ఈరోజు రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఒక మన చిన్న డిస్కషన్ మీటింగ్ పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమ్యూనల్ హార్మోనిక్ కమిటీస్, దీని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. వి హ్యాడ్ వెరీ ప్రొడక్టివ్ సెషన్ అండ్ డిస్కషన్ విత్ ద కలెక్టర్ సార్. ముఖ్యంగా మీరు అందరూ చూస్తే గతం కొన్ని రోజుల నుంచి బేస్డ్ ఆన్ రిలీజన్ అండ్ క్యాస్ట్ మీద కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ప్రజల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఐ విల్ నాట్ స్పేర్ సచ్ ఎలిమెంట్స్. వి విల్ టేక్ అ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్. అలాంటి ఎలిమెంట్స్న ఎప్పుడు స్పేర్ చేయము. వారి మీద కఠిన చర్యలు ఉన్నాయని ఈ ఫోరంలో ఐ వాంట్ టు సెండ్ అ మెసేజ్ అక్రాస్. Be it related to communal harmony, be it related to other aspects, ఇలాంటి ఎలిమెంట్స్ మీద ఇలాంటి మనుషులు ఇండివిజువల్స్ ఆర్గనైజేషన్ అందరి మీద మనం చాలా ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగిందని ఈ ఫోరంలో చెప్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరందరూ చూశారు, నరసరావుపేటలో ఒక సరస్వతి విగ్రహాన ధ్వంసం చేశారని చాలా సోషల్ మీడియాలో హల్చల్ క్రియేట్ చేశాం. మీరందరికీ తెలుసు, విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 10 అవర్స్ వీఆర్ ఏబుల్ టు ఈ వెనక ఏం జరిగింది ఏంటని దీని మీద మనము నిష్పక్షపాతంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఫ్యాక్ట్స్ను బయటకు తీసాము.
ఐ రిక్వెస్ట్ ప్రజలకి ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను, సోషల్ మీడియాలో ఈరోజు అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 రిలీజియస్లీ సెన్సిటివ్ మెటీరియల్ పోస్ట్ చేసినప్పుడు 9 out of 10 ఆర్ ఫాల్స్. 10 and 10 చెప్తున్నాం, దాంట్లో ఏం అబద్ధం ఉండదు. ఇట్ ఈస్ అ సోల్ ఎఫర్ట్ మేడ్ విత్ అన్ ఇంటెన్షన్ టు క్రియేట్ డిస్టర్బెన్స్, రచ్చు కొట్టాలని ఒక ఉద్దేశంతోనే ఇలాంటి సోషల్ మీడియా పోస్టింగ్లు కానీ ఫేస్బుక్లు కానీ లేదంటే లేనిపోని ఇష్యూలు కూడా హైలైట్ చేసి బయటకు తీసుకురావడం ఒక ప్రయత్నం జరుగుతుంది. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ వీ విల్ నాట్ స్పేర్ సచ్ పీపుల్. ఇప్పుడే గుంటూరు అర్బన్ ఎస్పీ గారు చాలా చక్కగా చెప్పారు, మా రూరల్ జిల్లాలో కూడా ఒక వినూతనమైన ఒక ప్రయోగం మనం మొదలుపెట్టాము. ప్రతి ఒక్క ప్లేస్ ఆఫ్ వర్షిప్, చర్చ్, మాస్క్, టెంపుల్ ఇవందరూ కూడా జియో ట్యాగింగ్ స్టార్ట్ చేశాం. ఏ లొకేషన్లో ఎక్కడ ఉందని మీరందరూ తెలుసు, పోలీస్ ఇస్ నాట్ గాడ్, వీ కెనాట్ బీ అట్ ఆల్ ప్లేస్ అట్ ఆల్ టైమ్స్. మారుమూల ప్రాంతాల్లో ఒక చిన్న గుడి ఉంటుంది, అది కూడా మనం వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ అండర్ జియో ట్యాగింగ్. నైట్ బీట్స్ని రీఆర్గనైజ్ చేశాము, ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్స్ను కూడా నైట్ మనం చెక్ చేస్తున్నాం. ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళతో మాట్లాడుకొని ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టించడం, సీసీటీవీ కెమెరాస్ ఆల్మోస్ట్ నిన్న వరకు వీ హ్యాడ్ యాజ్ మెనీ యాజ్ 4,500 సీసీటీవీస్ కెమెరాస్ ఇన్స్టాల్డ్ ఇన్ గుంటూరు రూరల్ లిమిట్స్. కలెక్టర్ గారు కూడా చాలా అడిగినప్పుడు వెంటనే మనకి సహాయం అందించడం లేదంటే కోఆర్డినేషన్ చేయడం చాలా చక్కగా చేస్తున్నారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు కలెక్టర్ సార్ యాజ్ వెల్ ఫర్ దట్. అలాంగ్ విత్ దిస్ బీట్ రీఆర్గనైజేషన్, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళను కూడా మనం కొన్ని చోట్ల ఇంపార్టెంట్ ప్లేసెస్లో మనం పెట్టించడం జరుగుతుంది. ఇన్ని రకాల మనం హార్డ్ వర్క్ చేసిన తర్వాతను చిన్న చిన్న ఇష్యూస్ మన హైలైట్ చేసి కావాలని రెండు వర్గాల మధ్య కమ్యూనల్ కానీ క్యాస్ట్ కానీ రచ్చగొట్టడానికి అలాంటి ఎలిమెంట్స్ మాత్రం వీ విల్. రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లూ భయపెడుతోంది, పక్షులు కోళ్లు మరణించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు చికెన్ అమ్మకాలు కూడా పడిపోతున్నాయి. తెలంగాణలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే 6 రాష్ట్రాలను విస్తరించిన ఈ వైరస్ ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలను కూడా వణికిస్తోంది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్లో బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో దీని నుంచి బయటపడటానికి వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఇటు తెలంగాణలో కూడా ఇప్పుడు ఈ ఫ్లూ కలవరపాటు గురి చేస్తోంది. గత 2 రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల పక్షులు కోళ్లు మృతి చెందుతున్నాయి. నెమళ్లు మృతి తాజాగా మెదక్ జిల్లా పాపన్నపేట శివారు అటవీ ప్రాంతంలో 5 నెమళ్లు మృత్యువాత పడ్డాయి. కుళ్ళిన స్థితిలో ఉన్నటువంటి వాటి మృత కళేబరాలను పశువుల కాపరి గుర్తించడంతో విషయం వెలుగు చూస్తుంది. దీంతో స్థానికంగా బర్డ్ ఫ్లూ కలకలం మొదలైంది. కానీ స్థానిక పశుసంవర్ధక అధికారి మాత్రం అజీర్ణంతో చనిపోయి ఉండవచ్చని చెప్తున్నారు. ఇండోనేషియాకు చెందినటువంటి బోయింగ్ 737 శ్రీ విజయ విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. జావా సముద్రంలో పడిపోయినట్టుగా గుర్తించారు. జకర్తా నుంచి టేకాఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల తర్వాత విమానం సముద్రంలో కూలిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో అధికారులు సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా విమాన శకలాలు కనిపించడంతో విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ప్రయాణికుల్లో 5 చిన్నారులు కూడా ఉన్నారు. 56 ప్రయాణికులు, 6 సిబ్బందితో మొత్తం కలిపి 62 ప్రయాణిస్తున్న ప్యాసింజర్ జెట్ ఇండోనేషియా రాజధాని నుంచి బయలుదేరిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో సంబంధాలు కోల్పోయాయని అధికారులు తెలిపారు. రాడార్ డేటా బాక్స్ ప్రకారం 1:56 జకర్తా నుంచి బయలుదేరిన విమానం 2:40 కంట్రోల్ టవర్తో పరిచయం కోల్పోయిందని ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అదిత ఇరావతి తెలిపారు. దేశవ్యాప్తంగా వాట్సాప్ ప్రైవసీ రూల్స్పై పెద్ద చర్చ జరుగుతోంది. అసలు వాట్సాప్ కొత్త ప్రైవసీ రూల్స్లో ఏముంది, ఎందుకంత చర్చ జరుగుతోంది, అందులో దడ పుట్టిస్తున్న అంశాలేంటి తెలుసుకోండి. ఉదయాన్నే వాట్సాప్ ఓపెన్ చేయగానే మీకు కొత్త ప్రైవసీ రూల్స్ పాపప్ మెసేజ్ కనిపించిందా? అవి చదవకుండా యాక్సెప్ట్ చేసేసారా? దానివల్ల మీ ప్రైవసీ కలిగే భంగం ఏంటో తెలుసా? ఆ విషయాలు తెలుసుకోకుండా యాక్సెప్ట్ చేస్తే మీరు చిక్కుల్లో పడ్డట్టే. మీ డేటాను వాట్సాప్ ఎలా ఉపయోగించుకుంటుందో, మీ డేటాను ఫేస్బుక్ ఎలా షేర్ చేసుకుంటుందో, దీంతోపాటుగా మీ వివరాలను వ్యాపారులకు ఎలా షేర్ చేస్తారో అన్నీ ఆ కొత్త రూల్స్లో వివరంగా ఉన్నాయి. అసలు వాట్సాప్ అంటే ప్రైవసీకి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్న పేరు ఉంది. అందుకే
ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ను ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది. వాట్సాప్లో ఎన్ టు ఎన్ ఎన్క్రిప్షన్ ఉండటం మరో కారణం. ఎన్ టు ఎన్ ఎన్క్రిప్షన్ అంటే మీరు పంపినటువంటి మెసేజ్ అవతల వారికి మాత్రమే కనిపిస్తుంది, ఎవరు హ్యాక్ చేసినా ఆ మెసేజ్ను చదవటం సాధ్యం కాదు. ఎన్ టు ఎన్ ఎన్క్రిప్షన్ ఉన్నందుకే వాట్సాప్ యూజర్ల సంఖ్య పెరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతం లేని రాజకీయ నాయకుడని ప్రభుత్వ విప్పు దాటిశెట్టి రాజా అన్నారు. మండలంలో ఎస్ అన్నవరంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజా జనసేనానిపై విమర్శల వర్షం కురిపించారు. తొండంగి మండలం దివీస్ ప్రాంతంలో పర్యటనకు వచ్చేసినటువంటి పవన్ ప్రజలకు ఎంత భరోసా ఇచ్చారని ప్రశ్నించారు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టిన పవన్, నాడు టీడీపీ పాలనలో భాగస్వామిగా ఉన్న మీరు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. దివీస్ ప్రాంత ప్రజలకు మా పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, అది మీరు ఇక్కడికి వచ్చి చెప్పవలసిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు ఇబ్బంది పడే పని రాష్ట్రంలో జరగదని, ముఖ్యంగా పర్యావరణానికి హాని తలపెట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించారన్నారు. ఇటీవల దివీస్పై ఆందోళనకు దిగి ఆస్తి నష్టం కలిగించిన వారిపై కేసులు పెట్టడం దురదృష్టకరమై వారికి నేను వ్యక్తిగతంగా బెయిల్ ఏర్పాటు చేస్తున్నానని అన్నారు. ఆయన మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారంటే మీరు ఓట్లన్నీ వైసీపీ చేసి నన్ను అడుగుతారు ఏంటబ్బా అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. అంటే ఏంటి డబుల్ స్టాండర్డ్ అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఆయన ప్రతి విషయంలోనే డబుల్ స్టాండర్డ్ తీసుకోవడం, తిరిగి ఎదుటి వారిని తప్పు పడడం చూస్తుంటే నాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఆయన మాట్లాడతారు మా నాయకుడి గురించి, ఏదో ముద్దుల యాత్ర ముద్దు పెట్టుకుంటూ యాత్ర చేశారని చెప్పేసి. అవును, ప్రజలు కష్టాల్లో మింగిలి ప్రజల కష్టాల్లో ఉన్న ప్రజలని పరామర్శిస్తూ చిన్నపిల్లలు వృద్ధులు కనపడితే ఆయన ముద్దులు పెట్టుకున్నారు. అంతేగాని మీలాంటి ముద్దులు మా నాయకుడు ఎప్పుడు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు పెట్టిన లాంటి ముద్దులు ఇప్పుడు మా నాయకుడు పెట్టడు పెట్టలేదు కూడా. అదేవిధంగా మళ్ళీ కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ ఆయన దివీస్ కంపెనీ గురించి మాట్లాడుతూ ప్రతిని విడుదల చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అరెస్ట్ అయిన 36 మంది ఆ రోజు కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగి ఆ కంపెనీకి సంబంధించి 2-3 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దాని మీద పోలీసులు కేసు తీసుకోవడం జరిగింది. అది యాక్చువల్ గా వాళ్ళు రిమైండ్ లో ఉన్నారు, కోర్టు పరిధిలో ఉంది. నేను ఆల్రెడీ వాళ్ళ బెయిల్ కోసం నేను కార్యాచరణలో ఉన్నాను. నేను ఆయన ఇంకా మాటల్లో ఉన్నారు, నేను చేతల్లో ఉన్నాను. ఆ 36 మందిని కూడా ఏదో రకంగా తొందరలోనే బయటకు తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత కంపెనీ వాడికి డిమాండ్ చేసి కేసు విత్డ్రా చేసుకోమని చెప్తాం. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. ఇప్పుడు కంపెనీ వాడు విత్డ్రా చేసుకున్నా సరే కోర్టు త్రూ ద ప్రొసీజర్ బయటకు రావాల్సిన పరిస్థితి. దివీస్ బాధితులకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకాల గ్రామానికి పవన్ చేరుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసిన పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన ఉంటుందని, ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాడుతుందని పవన్ కళ్యాణ్ బాధ్యతలకు భరోసా ఇచ్చాడు. అభివృద్ధి పేరట భావితరాలకు జబ్బుల్ని అనారోగ్యాన్ని కొనివ్వటాన్ని పవన్ తీవ్రంగా తప్పుబట్టారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. దివీస్ వ్యతిరేక ఉద్యమం చేపట్టారు, అలా చేపట్టిన వారిపై తప్పుడు కేసులు పెట్టి బాధిస్తున్నారని ఆరోపించారు. కేసులు తొలగించి జైల్లో ఉన్నటువంటి 36 మంది వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్, నాయకులు పంతం నానాజీ, ముత్త శశిధర్, కందుల దుర్గేష్, మేడ డమరగుత్త ప్రసాద్, శివశంకర్, బోడపాటి శివదత్తు, ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గం 14వ వార్డు మున్సిపల్ స్కూల్ ఆవరణలో కోడి పందాలు, పేకాట, జోదం, చట్ట వ్యతిరేకమైనటువంటి పనులపై 14, 17, 19 వార్డుల ప్రజలకు అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సదస్సుకు తహసీల్దార్ సాయిరాజ్, తాడేపల్లిగూడెం ఎస్ఐ ఆకుల రఘు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడి పందాలకు, పేకాటలకు ఈ సంక్రాంతి పండుగలో ఎటువంటి అనుమతి ఇవ్వలేదని, కావున ఎవరూ అటువంటి పనులు చేపట్టవద్దని, అటువంటివి జరిగిన చోటికి వెళ్ళినా కూడా నేరమేనని, కాబట్టి అందరూ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా ఇంటి వద్దన జరుపుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు నెరికొండ పండు, మిద్దె ఆదినారాయణ, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్యూరిటీలు జ్యోతి, యామిని, శ్రీవిద్య, వార్డుల వాలంటీర్లు పాల్గొన్నారు.
కొత్తలు ఎవరు రారు కదా ఎటువంటి ఏమైనా చెప్పండి మేడం మీ ఏరియాలో మీ సొంత వాళ్ళు కానీ మీ ఏమైనా ఒకటే ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎవరు భర్త పిల్లల్ని ఈవిడు కరెక్ట్గా ఉంటూ వాళ్ళిద్దరినే లైన్లో పెట్టుకుంటే సమాజం ఒకటే అన్నింటికి అదే పరిష్కారం ఉన్నది ఏం లేదు గొడవ చేస్తున్నాడు మంతోదని అంటే పక్కదారి భర్త పక్క వాళ్ళు కొడుకో అమెరికా నుంచి లేకపోతే అటు బీమార్ నుంచి వచ్చి చేస్తున్నారా మన వాళ్ళు అక్కడ చేస్తారా రోడ్లు ఎక్కడ చేస్తారు కొడుకు ఎక్కడ చేస్తారు ఆ కుటుంబంలో జాగ్రత్తగా భర్త ఏం చేస్తున్నాడు టైంకి వస్తున్నాడా లేదా టైంకి ఏం చేస్తున్నాడు పిల్లలు ఏం చేస్తున్నారు నైట్ 12 గంటల వరకు ఎదురు తిరుగుతున్నారు బయట పని ఏంటి అది చేసే పని ఏంటి అది జరిగేది ఏంటి ఎలా ఆలోచించుకున్న ప్రతి తల్లి ప్రతి భార్య ఏం చేసుకుంటే ఆ కుటుంబం ఎప్పుడైతే ఓ కుటుంబం ఓ కుటుంబం సెంటది కొన్ని ఎలాగా తప్పదు వాటికి 10 20 కొన్ని అమ్మాయి చాలా చాలా కారణాల వల్ల ఇబ్బందులు ఉంటాయి అటువంటివి మీ వల్ల కాదు మా దగ్గర రావాలి అర్థమైందా ఓకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం టీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య సోషల్ మీడియాను నియంత్రించేందుకు జిల్లాలో 8 ప్రత్యేక టీములు నిరంతరం పనిచేస్తున్నాయి రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఇండోనేషియాకు చెందిన ఎయిర్ బోయింగ్ 737 శ్రీ విజయ విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడి మెదక్లో కలకలం 5 నెమళ్ళ మృతి ఇవి బులెటిన్ విశేషాలు నమస్తే.